సంధ్యారాధనకు స్వాగతం. చాలాసార్లు ఇతరులకు నచ్చినట్లు మనం ఉండాలని ప్రయత్నం చేసి చేసి ఆ ప్రయత్నంలో మనని మనం కోల్పోతూ ఉంటాం. మన జీవించటంలో అర్థమే లేనట్టుగా భావిస్తూ ఉంటాం. పిల్లరా, వాస్తవం ఏమిటి అంటే వేరే వాళ్ళకు నచ్చినట్లు డ్రెస్ వేసుకోవాలనుకుంటాం, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలనుకుంటాం. కారణం ఏమిటి అంటే అందరూ నన్ను ఇష్టపడాలి, నేను చేసే ఏ పని వల్ల ఎవరు కూడా నన్ను వదిలిపెట్టకూడదు, లేక నేను వాళ్ళని గాయపరచొద్దు అని చెప్పి మనుషులందరితో అందరికి ఇష్టమైనట్లుగా ఉండడానికి చాలాసార్లు మనం ప్రయత్నం చేసి విఫలమై ఓడిపోయి కొన్నిసార్లు కృంగుదలకు కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఒక సహోదరి నాతో చెప్తుంది, అక్క నా భర్తకు నచ్చినట్టే నేను ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా, ఆయనకు నచ్చినట్లే డ్రెస్ చేసుకుంటా, ఆయనకు నచ్చినట్టే వంట చేస్తా, ఆయనకు నచ్చినట్టే ఉంటాను, ఆయన చెప్పిన వాళ్ళతోనే స్నేహం చేస్తా, అయినా కూడా మా ఆయన నన్ను ప్రేమించటం లేదంటున్నామె. అంటే పిల్లరా, ఒక మనిషి పూర్తిగా మనని నచ్చాలంటే, మనని మెచ్చుకోవాలంటే అది సాధ్యమయ్యేది కాదు పిల్లరా. గలతి రాసిన లేక 1వ అధ్యాయం 10వ వచనంలో పునీత పౌలు గారు గలతీలకు రేఖ రాస్తూ ఆయన అంటూ ఉన్నాడు, నేను మనుషుల దయ పొందగోరుచున్నానా, దేవుడి దయను పొందగోరుచున్నానా, మనుషులను సంతోష పెట్టాలని చూస్తున్నానా, దేవుణ్ణి సంతోష పెట్టాలని చూస్తున్నానా, మనుషుల్ని నేను సంతోష పెట్టువాడనైతే నేను క్రీస్తు దాసుడను కాకపోయి ఉండేవాణ్ణి అని అంటున్నాడు. అంటే ప్రిల్లరా, ఇక్కడ వాస్తవం ఏమిటి అంటే మనుషుల్ని ప్లీజ్ చేయటము అది సాధ్యపడదు. అందరినీ నువ్వు ప్లీజ్ చేయలేవు. ఒక్కొక్కసారి వాళ్ళకు ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఆలోచన బట్టి నువ్వు నడుచుకున్నావంటే ప్రీబిడ్డ ఇక నీవు అనేది ఏమి ఉండదు. ఒకరోజు ఒక వ్యక్తి తన భార్యను తీసుకొని ఒక దూర ప్రాంతానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడంట. వెళ్తుంటున్నప్పుడు ఈ రోజులాగా కారులో బైకులో కాదు కదండి, ఆ రోజు ప్రయాణం గాడిదల మీద, గుర్రాల మీద, ఒంటల మీద చేస్తుండేవాళ్ళు. అయితే ఈ వ్యక్తి తను తన భార్య గాడిదనెక్కి వాళ్ళు ప్రయాణం ఆరంభించారంట. ప్రయాణం ఆరంభించి వాళ్ళు వెళ్తూ ఉంటున్నప్పుడు ఒక గ్రామం గవిని దగ్గర చేరుకున్నారు. అక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు. కూర్చున్న వాళ్ళు వీళ్ళిద్దరిని చూసి ఏమంటున్నారంటే, అసలు ఏమైనా మానవత్వం ఉందా, ఇద్దరు మనుషులు ఆ మూగజీవి పైన కూర్చొని ప్రయాణం చేస్తే అది ఉంటుందా అని వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు భర్త దాన్ని విన్నాడు. విని ఏం చెప్పాడంటే, అమ్మా మనం ఇద్దరం ప్రయాణం చేస్తే మనుషులు ఇలా అనుకుంటున్నారు కదా, ఒక పని చేయి, నువ్వు గాడిద పైన కూర్చో, నేను నడుస్తా అని చెప్పి భార్యని గాడిదపై కూర్చోబెట్టి ఆ గాడిద పక్కన ఈ వ్యక్తి నడుస్తూ ఉన్నాడంట. ఇంకొక ఊరు దాటారు, ఇంకొక గవని వచ్చింది, అక్కడ కొంతమంది ప్రజలు కూర్చొని ఉన్నారు. అప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంటికి యజమాని చూడండి, భార్యనేమో గాడిద ఎక్కించి మొగాడై ఉండి నడుచుకుంటూ వెళ్తున్నాడు అని మాట్లాడారంట. అప్పుడు అయ్యో అందరు ఇలా అనుకుంటున్నారు కదా, భార్యకు లొంగిపోతున్నాను అని అందరు అనుకుంటున్నారని చెప్పి ఆయన ఏం చేశాడంట, అమ్మా నువ్వు నడువు, నేను గాడిద ఎక్కుతానని చెప్పి భార్య నడుస్తూ ఉందంట, ఈ భర్త గాడిదెక్కాడంట. ఎక్కి వాళ్ళు ప్రయాణం చేసి ముందుకెళ్తూ ఉన్నారంట. వెళ్తున్న ఇంకొక ఊరు వచ్చింది, ఊరు దగ్గర కూడా కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళ గవని దగ్గర కూర్చొని చక్కగా ముచ్చట్లు చెప్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పారంట, అసలు ఏం మగాడు, భార్యని నడిపిస్తూ భార్య అని కూడా ప్రేమ లేకుండా ఇంత కష్టపెడుతున్నాడు అని చెప్పారంట. అప్పుడు ఇంకేం చేయాలో ఈ వ్యక్తికి అర్థం కాలేదు. ఆయన చెప్పాడంట, అమ్మా నేను కూడా దిగుతా, మనం ఇద్దరం కలిసి నడిచి వెళ్దామని చెప్పి ఆ గాడిదతో వీళ్ళిద్దరూ దిగి నడుచుకొని వెళ్తున్నారంట. ఇంకొక గ్రామం వచ్చింది, ఇంకొక గవని వచ్చింది, ఇంకా అక్కడ కూడా కొంతమంది ప్రజలున్నారు. అక్కడికి చేరిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంతమంది గట్టిగా నవ్వుకుంటున్నారంట. ఏమని నవ్వుకుంటున్నారంటే, ఎంత బుద్ధి లేనోడు చూడండి, గాడిద ఉందెందుకు, ఎక్కి వెళ్ళాలి కదా, ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళి గాడిదను కూడా నడిపించుకొని వెళ్తున్నారు, ఇదేం పిచ్చి అని అన్నారంట. అది వినగానే ఆ మనిషికి ఏం చేయాలో అర్థం కాలేదంట. ప్రిల్లరా, ఈ కథ సారాంశం ఏమిటి అంటే మనుషుల అభిప్రాయాల ప్రకారం నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటే, నువ్వు ఏం చేసినా మనుషులకి ప్రాబ్లమే, నువ్వు ఏది చేసినా ఏదో ఒకటి అంటూ ఉంటారు. కనుక మనుషులు ఏం మాట్లాడతారో, వాళ్ళ అభిప్రాయం ఏంటో దాని ప్రకారం నువ్వు ఒకవేళ నడుచుకుంటే ప్రియబిడ్డ ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండలేవు. చూడండి, ఉదయకాలము సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎంత
అందంగా ఉన్నాడండి, ఎంత మంచి వెలుగండి అని మనం పొగుడతాం. మధ్యాహ్నం కొంచెము వెలుగు ఎక్కువైనప్పుడు ఈ ఎండ చంపేస్తుందండి అంటాం. చలికాలం వచ్చినప్పుడు అసలు ఎండనే లేదు, ఎండ ఎప్పుడొస్తుందో అని అంటాం. వేసవి వచ్చినప్పుడు ఏం ఎండలండి, మండిపోతున్నాయి ఎండలు అని తిడుతూ ఉంటాం. ప్రిలరా, నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా, నువ్వు మెచ్చుకున్నా నువ్వు మెచ్చకపోయినా, ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు. తను చేసే తన పని తను చేస్తుంటాడు. సూర్యుడు ఉదయిస్తేనే ప్రాణకోటి జీవిస్తుంది. కనుక మనుషుల అభిప్రాయం మీద సూర్యుడు ఆధారపడితే, తను చేస్తున్న పనిని ఒకవేళ మనుషుల అభిప్రాయం మీద ఆధారపడి ఒకవేళ నడిపించినట్టయితే, పిల్లరా, కొంతమంది ఎండ పొద్దున్నే ఎక్కువ ఉంటే బాగుందనుకుంటారు, కొంతమంది తక్కువ ఉంటే బాగుందనుకుంటారు. అభిప్రాయాలు ఉంటే పిల్లరా వెలుగుని మనం చూడలేము. అలాగే నీ జీవితంలో నువ్వు ఏ బాధ్యత చేపట్టావో, ఏ పని నువ్వు చేస్తున్నావో, ఏ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకున్నావో, దాన్ని మనుషులకు నచ్చినా నచ్చకపోయినా, వాళ్ళ అభిప్రాయాలు ఏదైనా సరే, అది ఎంతవరకు సరి అయినది అని నీకు అనిపిస్తే, అది వాక్యానుసారమైనదని నీకు అనిపిస్తే, నువ్వు చేయడానికి ముందుకెళ్ళాలి. మనుషుల అభిప్రాయం పైన నీ కుటుంబం కట్టబడకూడదు, మనుషుల అభిప్రాయం పైన నీ జీవితం కట్టబడకూడదు ప్రిల్లారా. ఎందుకంటే మనుషుల్ని సంతోష పెట్టలేము, కానీ దేవుణ్ణి మనం సంతోష పెట్టగలుగుతాం. వాక్యం అంటుంది, విశ్వాసం లేకుండా ఏ మనిషి దేవుణ్ణి సంతోష పెట్టలేడు. ప్రిల్లారా, అందరూ విభిన్నమైన ఆలోచనలు కలిగిన మనుషులు, కానీ వాళ్ళందరిలో కామన్గా విశ్వాసం ఉన్నట్లయితే, విశ్వాసం ఉన్న ప్రతి వ్యక్తి ఆ వ్యక్తిని చూసినప్పుడు దేవుడు వారి యందు ఆనందిస్తాడంట. అందుకే వాక్యం అంటుంది, విశ్వాసం లేక మనిషి దేవుణ్ణి సంతోష పెట్టలేడని. ఈరోజు ప్రియబిడ్డ, నీకు విశ్వాసం ఉంటే నువ్వు దేవునికి ఇష్టుడుగా మారిపోతావు, ఇష్టురాలుగా మారిపోతావు. కానీ నువ్వు ఏం చేసినా మనుషులను నువ్వు మెప్పించలేవు. కనుక మనుషులు చేస్తున్న విమర్శలకు, మనుషులు నీ గురించి పలుకుతున్న అభిప్రాయాలపైన నీ జీవితం కట్టుకోక, ఏది మంచిదో, ఏది మేలైనదో, ఏది వాక్యానుసారమైనదో నువ్వు నిర్ణయం తీసుకొని దాని ప్రకారం నువ్వు నడవాలి. ఈరోజు నువ్వు చేయదలిచిన పని నువ్వు చేపట్టు ప్రియబిడ్డ. విమర్శలకు భయపడకు, ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈరోజు మనుషులు నా గురించి అలా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారని అన్ని అభిప్రాయాలు అవి పర్సనల్గా అంటే తీసుకొని ఈరోజు అనారోగ్యంతో కృంగుదలతో నువ్వు ఉండవలసిన అవసరం లేదు. నువ్వు చేస్తున్నది మంచి పని అయితే దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా నా తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి కాలము నాయన మనుషుల అభిప్రాయాలన్నింటినీ మీకు అర్పిస్తున్నాం, విమర్శలను మీకు అర్పిస్తున్నాం నా తండ్రి. అవును నాయన, మనుషుల్ని సంతోష పెట్టేవారము కాక నిన్ను సంతోష పెట్టే బిడ్డలుగా మేము జీవించటానికి మీ కృప చూపండి నాయన. విశ్వాసం తక్కువై నేడల పరిపూర్ణ విశ్వాసంలోకి మమ్మల్ని నడిపించి నాయన, నీకు ప్రీతికరమైన బిడ్డలుగా నీకు ఇష్టలుగా మేము జీవించటానికి మీరు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రిల్లరా, మనుషుల్ని మీరు ప్రీతిపరచలేరు, యు కెనాట్ ప్లీజ్ పీపుల్, ఎప్పుడు మీరు అది చేయలేరు. కనుక మీరు చేస్తున్నది మంచిదైతే దేవుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.